हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल उमा कड़प कुकिंग व्लॉग्स। अंदर एला फ्रेंड्स बहुनारा? ने चला अंत चला बहुत चला बहुत टुडे व्लॉग अत्तवाल इंटर मेन चेसिन कोई पनलते वीडियो रूप में शेर चेस्तुन्नानु। फ्रेंड्स नचते कंपलसरी लाइक चेयंडि, शेर चेयंडि, कमेंट चेयंडि। एवरैना मन चैनल नि कोत्तगा चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडि। फ्रेंड्स इंका इला विलेज स्टाइल वीडियोस चालाने उन्नायि मन चैनल लो, अभी कूडा चूडकपोते बैक वेल्लि ओकसारि चूसेस्तुंडि। फ्रेंड्स चाला बागुंटायि। नेनैते गाना नेचुरल गा एला उंटामो अनेदैते गाना मीकु नेनु खच्चितंगा वीडियो रूपंलो शेर चेस्तुंटानु। फ्रेंड्स सरेना, नेनु मा इंका एवरैना मन चैनल नि सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब चेसुकोंडि। మేము విలేజ్ లో ఎక్కడైనా మేము మింగిల్ అవగలం, అంటే ఏనా విలేజ్ కి వెళ్తే విలేజ్ లో మా అత్త వాళ్ళతో మింగిల్ అవగలం, ఇక్కడ కడపకు వస్తే కడపలో ఎలా ఉండాలో ఎక్కడ ఎలా అయినా ఉంటామండి, అంటే ఏనా ఏదో మనం పెద్ద ఓవర్ యాక్షన్ అయ్యేటట్టు మనది కాదు, మనం ఎక్కడైనా మింగిల్ అవగలము, లేకున్నా ఉండగలం, ఉన్నా ఉండగలం అన్నమాట, అది నేనైతే చెప్పదలుచుకునేది ఎక్కడైనా మింగిల్ అవగలము। నేను నేచురల్ గా మేము ఎలా ఉంటాము అనేది ఏనా నా సబ్స్క్రైబర్స్ కి మన ఫ్యామిలీస్ అందరికి తెలియాలని ఎవరికైనా నచ్చకపోతే క్షమించండి। ఫ్రెండ్స్ నేను ఏం చేయలేను, నచ్చిన వాళ్ళ కోసం అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ మేము అక్కడ చింతకాయలు విక్కున్నాము, చింతకాయ దొగుడు అయితే దాన్ని చేస్తున్నాము। చింతకాయ దొగుడు అంటే ఏం లేదు ఫ్రెండ్స్, చింతకాయ తొక్కు అంటారు, చింతకాయ దొగుడు అంటారు। కొన్ని పచ్చిమిర్చి తీసుకొని కొంచెం సాల్ట్, కొంచెం ఇది చింతకాయ పచ్చి చింతకాయ తీసుకొని రాయి మీద ఉంటే చాలా టేస్టీగా ఉంటుందంట, అందుకోసం మన లోపు అయితే చాలా బాగుంటుంది। మౌత్ వాటరింగ్ అండి, చూస్తేనే చాలు మన నోట్లో నీళ్లు ఊరుతున్నట్టు ఉంటాయి, చాలా బాగుంటుంది। ఈ దొగుడు అనేది మేము ఏ డాక్టర్కి వెళ్ళాము అంటే మా అత్త వాళ్ళ ఊర్లో ఏరు ఉంటుంది, అటు సైడు మనకు చెరుకు తోట ఉంటుంది, ఇటు పక్క పొలాలు ఉన్నాయి, టెంకాయ చెట్లు కూడా ఉన్నాయి అత్త వాళ్ళకు। ఇప్పుడైతే ఏరు చాలా ఏరిపోతుంది, మేము అక్కడే కూడా ఏట్లో మునిగి ఆడుకుంటాము, టెంకాయ చెట్లకు టెంకాయ కొన్ని టెంకాయలు లాగి చాలా అయితే చాలా ఫన్నీగా బాగా ఆడుకుంటాము, చాలా ఎంజాయ్ చేస్తాము అత్త వాళ్ళూరికి వెళ్తే మాత్రము। అత్త వాళ్ళూరికి వెళ్ళడం అయితే నాకు చాలా బాగా ఇష్టము, ఏదో డైలాగ్ చెప్పిన చెప్తున్నా కదా, మాకు పశువులు అంటే ప్రాణం, పొద్దుగాల లేస్తాము అని అది కాదండి, ఇదైతే వేరు, అంటే కదా మేము ఇక్కడ ఇంట్లోనే ఉంటాము, అక్కడికి వెళ్తే బాగా ఆడుకోవచ్చు అనేది అయితే నా ఉద్దేశం। ఇక్కడైతే చింతకాయ దొగ్గు అయితే మనకు రెడీ అయిపోతుంది, చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది, ఇప్పుడు అది అందరం తినేస్తాము, ఒక్కొక్కరి ఎక్స్పీరియన్స్ ఎట్లుంటాయో, ఒక్కొక్కరి అది తిని ఎలా ఫీల్ అవుతారో అయితే మీకు క్యాప్చర్ చేశాను, తప్పకుండా చూడండి సరేనా। ఇక్కడ చూడండి ఒక్కొక్కరు ఎలా తింటున్నారో, మా అత్త అయితే చెప్తుంది రెసిపీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నమాట, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మా అత్త వాళ్ళు ఎంకరేజ్ చాలా బాగా చేస్తున్నారు। ఫ్రెండ్స్ మీ సపోర్ట్ కూడా ఉంటే నేను ఖచ్చితంగా నా ఛానల్ గ్రో అయ్యే అవకాశం ఉంటుంది, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఎంకరేజ్ చేయండి। ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి, ఇక్కడ తన నా పాప చూస్తున్నారు కదా, జెస్సీ ఇక్కడ జెస్సీ పక్కన వాళ్ళ అత్త చూడండి ఎలా చేస్తుందో, ఇప్పుడు చూస్తుంటే కూడా నాకు నోరు ఊరిపోతుంది, బస్ చాలా టేస్టీ ఉంటుంది। ఎవరికైనా పచ్చి చింతకాయలు దొరికితే మీకైనా ఇది తెలియకుండా ఇట్లా దంచుకొని తినడం, మీరు కూడా తప్పకుండా దంచుకొని తినండి చాలా బాగుంటుంది మనకి రా, అయితే కానీ జలుబు చేసినప్పుడు అయితే తినకండి, జలుబు చేసినప్పుడు అయితే జలుబు చేస్తుంది, ఇంకొంచెం ఉప్పు ఫ్రోస్ బ్రే మంటగుంది ఒకే ఉండదు బాగుంటుంది, ఎటు తింటాను చాలు చాలు। ఇక్కడ చూడండి జెస్సీ ఉప్పు కలుపుకొని, ఇంకా ఉప్పు ఎక్కువ కలుపుకొని తింటుండండి, దానికి ఒక టేస్ట్, ఏం చేస్తాం ఏం చేయలేము, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తింటున్నారు। మా ఆయన కూడా బాగా తింటాడండి, చిన్నప్పుడు మా ఆయన ఉండేది అక్కడే కదా, మా ఆయనకి తెలియదంటూ ఏమీ లేదు, అన్నీ తెలుసు, చాలా ఇష్టం తనకి విలేజ్ లైఫ్ అంటే కదా, తనతో చేరుకొని నాకు కూడా బాగా నచ్చుతుంది, ఎందుకంటే బాగుంటుంది, ప్రశాంతంగా ప్లెజెంట్గా ఉంటుంది వాతావరణం, చాలా హ్యాపీగా ఉంటుంది, రిలాక్స్గా ఉంటుంది అన్నమాట, ఇప్పుడైతే మేము
ఎయిర్ దాటుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎయిర్ అయితే చాలా అంటే చాలా ఎయిర్లో నీళ్ళు పోతున్నాయి. ఒకరినొకరిని పట్టుకొని ఎయిర్ అయితే దాడతాం. ఇక్కడ పాప ఎక్స్ప్రెషన్స్ అయితే నచ్చుకుంటున్నారు అందరూ. అందరూ మొత్తం అయితే కొంచెం కూడా ఉన్నీ కూడా మొత్తం అందరు లాగేశారు. చూడండి ఈ తోట అంతా అత్త వాళ్ళది. అత్త వాళ్ళు చెరుకేస్తారు అన్నమాట. ఇయర్లీ ఒకసారి చెరుకు తోట అయితే వేస్తారు. వాళ్ళే బెల్లం కూడా పండిస్తారండి. అంటే బెల్లం పండియడం అంటే బెల్లం చేస్తారనమాట. ఈ చెరుకులతో బెల్లం చేస్తారు. ఆ వీడియో కూడా మీకు జనవరిలో అయితే పోస్ట్ చేస్తాను. అత్త వాళ్ళు జనవరిలో ఇదంతా చెరుకు అంతా కోసి బెల్లం తయారు చేస్తారు. ప్యూర్గా ఎలా చేస్తారు, నో కెమికల్స్ ఏమీ వేయరు, ఏమీ కాదు, ప్యూర్గా బెల్లం అయితే దొరుకుతుంది మాకైతే ఇయర్లీ ఒకసారి. చాలా బాగా చేస్తారు అత్త వాళ్ళు. చెరుకు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మా కోసం అయితే చెరుకు బీగిస్తుంది అత్త. చాలా బాగా కట్టాయి చెరుకు గడలు అయితే. లావు లావుగా చాలా బాగా వచ్చింది ఇయర్ అయితే. ఇప్పుడైతే మేము ఇక్కడ టెంకాయ చెట్లకు టెంకాయలు విక్కోడానికి అయితే వచ్చాము. అత్త వాళ్ళు చెప్పి టెంకాయలు తలా ఒకటి అయితేనా టెంకాయ తోసేసాడు మా మరిది. తనకైతే వచ్చండి టెంకాయ చెట్లు ఎక్కడ. మా ఆయనకైతే రాదు. ఇదే చూస్తున్నారు కదా ఇయర్ అయితే ఇదే. దీంట్లోనే మేమందరం మునిగి ఆడుకున్నాము. వీడియో తీయడానికి అయితే కుదరలేదు ఫ్రెండ్స్. ఎవరు ఎవరు తీయలేదు, అందరూ ఆడుకుంటున్నారు. మరి నేను వెళ్ళింది ఆడుకోవడం కోసమే కదా, అందుకోసం అయితే నేను వీడియో తీయలేకపోయాను. ఇయర్ కూడా ఎక్కువ వస్తుంది, మొబైల్ పడిపోతుందేమో అనేసి అయితే నేను తీయలేదు. ఆ వీడియో అయితే తీయలేదు. ఇప్పుడు మేము కొబ్బరికాయలన్నీ ఇదో చూడండి, చూస్తున్నారు కదా కొబ్బరికాయలు అయితే తోసాడు. ఈ కొబ్బరికాయలు అన్నింటినీ అందరికీ సమానంగా వంచాలి కదా, అందరికి కొట్టిస్తున్నాడు అనుకుంటున్నారా? లేదు, తన కొబ్బరికాయ తనే కొట్టుకొని తనే తింటాడు. మళ్ళీ లాస్ట్లో కొట్టిస్తాడు అందరికీ. ఇప్పుడు మళ్ళీ శివ కొట్టిస్తాడు అందరికీ. తను కొట్టుకొని తను వెళ్ళి కూర్చొని తాగేస్తాడు ఫస్ట్, ఎందుకంటే చెట్టు ఎక్కి అలసిపోయాడు కదా అందుకోసం. మనమైతే టౌన్లో అయితే డబ్బులు పెట్టి కొనాలండి, ఇక్కడ అవసరం లేదు. అత్త వాళ్ళకు న్యాచురల్గానే వస్తాయి అన్నీ, వీళ్ళకు ఫ్రీనే. కరెంటు ఫ్రీ, కరెంటు కొంచెం తక్కువే, కరెంట్ బిల్ మనకి ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఇన్సూరెన్స్ ఉంటాయి, వాటర్కు డబ్బులు, ప్రతి దానికి బిల్లు ఉంటుంది. అక్కడ దేనికి బిల్లు ఉండదు. ప్రేమాభిమానాలు కూడా ఎక్కువే ఉంటాయి. చాలా బాగుంటుంది విలేజ్ లైఫ్. ఎవరికైనా తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకి బట్ తెలుసు కాబట్టి వాళ్ళకి అంత అనిపించదు అనమాట. మా ఆయన చూసి భయపడకండి ప్లీజ్. ఎవరు మా ఆయన అయితే స్కిప్ చేసేయండి. ఎందుకంటున్నారు, మా ఆయన కూడా మునిగాడు, మా ఆయన కూడా ఆడుకున్నాడు, తక్కువడు కాదు. కాకపోతే షర్ట్ ఎంత తడిచిపోయింది అది వేసుకొని అన్నాడు, అందుకోసం అలా ఉంది. మా ఆయన ఫ్యామిలీ ప్యాక్ చూసి భయపడకండి, సిక్స్ ప్యాక్ తెస్తా అని నాకు రఘువరన్ మూవీ వచ్చినప్పుడు చెప్పినాడండి. ఇప్పటి వరకు లేదు, ఏం చేస్తాం చూడండి. ఇప్పుడైతే టెంకాయలు అయితే అందరికి కొట్టిస్తున్నాడు. దాని తర్వాత నా అవతారం వస్తుంది. నా అవతారం చూసి అస్సలు భయపడకండి, సరేనా? న్యాచురల్గా చెప్పాను కదా మేము ఎలా ఉంటామనేది అయితే. కానీ వీడియోలు అయితే ఫుల్ షేర్ చేస్తాను నేను, ఏ వీడియోలో అయినా. ఎట్లా ఎలా ఉంటా న్యాచురల్ అండి. ఇక్కడ నేను అక్కడ మునిగి పైకి కుప్పు కట్టుకున్నాను, అయితే అస్సలు బాగాలేదు నాకు సెట్. కిందికి కట్టుకుందాం అనుకున్నాను, ఎందుకు పైకి కట్టేశాను అలా. ఇప్పుడైతే కోకోనట్ వాటర్ అయితే తాగుతున్నాను. దాని తర్వాత దాంట్లో కొబ్బరి కూడా నేనే తాగే తింటాను, సరేనా? రెండు కొబ్బరికాయలు మనకి స్పెషల్, ఎందుకంటే మనం ఇవ్వం ఎవరికి, ఫస్ట్ మనమే తాగేస్తాం. నా కోసం అయితే రెండు టెంకాయలు, వాళ్ళకైతే అందరికీ ఒక్కటి. ఇంకో కాయ కొట్టిస్తావా? ఇక్కడ మా లక్కీ గాడు చూడండి, సాహసాలు చేస్తున్నాడు. లక్కీ గాడు దీనికంటే సాహసం చేసేవాళ్ళు. రామ్ గాడు అయితే మా మరిది కొడుకు అండి రాము, వాడు ఇంకా సాహస వీరుడే అని చెప్పచ్చు. వాళ్ళ నాన్న అయితే అందరికి కొట్టేస్తున్నాడు. నాకు కోటు కొట్టేసివా, దాంట్లో కొబ్బరి లేదు. వాళ్ళు కింద కామెంట్ లో తెలియజేయండి, చాలా బాగుంటుంది. నేను ఎక్కడ కూడా తింటాను కూడా, అందులో కొబ్బరి లేతగా ఉంటే ఖచ్చితంగా నేను తీసుకొని తినేస్తాను.
ఇంకా దానికంటే కొంచెం ముదురుగా ఉంటుంది, అదైతే ఇంకా టేస్టీగా ఉంటుంది. కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటుంది. నేను చూడు ఎంత పెద్దగా ఉన్నానో. రామ్గాడు కూడా వాటర్ తాగడం రాలందరూ చిన్నగా ఉంది. వీడియోలో చూడండి, మైండ్ మాత్రం పూర్తిగా స్కిప్ చేసేయండి. అవతారాలు చాలా వరస్ట్ గా ఉన్నాయి. కింద అంటే పైలు పైన కింద పిల్లలకు రాజుగాడికి ఒక్కడికే కింద లేదు, బట్ కన్వీ కూడా కవర్ చేసేవాళ్ళం. ఏం లేదు, కనిపిస్తలేదు. అందరం మునిగాము, ఆడుకున్నాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇలాంటి మళ్ళీ మళ్ళీ రావాలి. కొబ్బరికాయ మీరు ఏమన్నా అనుకోండి, కానీ ఇలాంటివి అయితే మళ్ళీ రావు. అన్ని లైఫ్ లో ఉన్నాము పోయాము అనేది కాకుండా బాగా ఎంజాయ్ చేయాలన్నమాట లైఫ్. మా పిల్లలు కూడా అంతే, అన్నింటికి అలవాటు పడతారు. అక్కడ ఏమీ లేకపోయినా కూడా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. ఇక్కడ లేకపోతే కంఫర్ట్గా ఫీల్ అవ్వరు. ఇక్కడ ఏసీ వేసుకోవాల్సిందే, అన్నీ వేసుకొని అంతా ఉండాల్సిందే. అక్కడ ఏసీ లేకపోయినా కూడా పడుకుంటారు. ఇట్లా కొన్ని కొన్ని పిల్లలకి మాత్రం ఇంకా అలవాటు చేయలేకపోతున్నాము. ఇక్కడైతేనా ఏసీ లేకపోతే హ్యాపీగా ఆడుకుంటారు, పడుకుంటారు. మా ఇంట్లాగానే మా ఆయన నాకు ఇవన్నీ నేర్పించాడు. లిటరలీ నాకు ఇదంతా తెలియదు అండి, ఇట్లా ఆడుకోవడం అంటూ ఇలా. మా ఊరు వేరు, మా విలేజ్ లైఫ్ అయితే వేరు. నేను కూడా మాది కూడా విలేజ్ ఆడుకోలేదు. ఇట్లా అయితే మా ఊరు సైడ్ ఇంతగా ఉండదు. మా ఆయన ఊరు అంటే నాకు చాలా బాగా ఇష్టం. వాళ్ళ ఊరు సైడ్ పచ్చని వాతావరణం, ఎప్పుడు ఏరు ఆడుకోవచ్చు, టెంకాయ చెట్లు, చెరుకు, బెల్లము, మాడి తోటలు, ఇంకా ఏముంటాయి వాళ్ళ సైడు, చెనిక్కాయి. చాలా బాగుంటుంది అనమాట మా ఆయన వాళ్ళ ఊరు అయితే. అందుకోసం నాకు మా ఆయన వాళ్ళ ఊరే ఇష్టం. చిన్నగా అక్కడికి వెళ్తే ఇంకా మా ఆయన కొండలు ఇష్టం. మా ఆయనకు ఆ కొండలలోకి వెళ్ళి చెనిక్కాయ చెప్తాడు, ఇవి బాగుంటాయి అవి బాగుంటాయి. ఎందుకంటే మా ఆయన అక్కడే పెరిగాడు. మా ఆయనకు 12 ఇయర్స్ వచ్చేంత వరకు మా ఆయన విలేజ్ లోనే ఉన్నాడు. 12 ఇయర్స్ తర్వాత ఇంకా కడపకు వచ్చి చేరారండి వాళ్ళు. మేమైతే కానీ ఈ మధ్య ఎక్కువ వెళ్తున్నాం, ఎక్కువ ఫంక్షన్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి. ఆడపిల్లలు మామూలుగా ఉన్నారండి. మా ఆయన సిస్టర్స్ చూసారు కదా వీడియోలో, మా ఫ్యామిలీ వీడియోస్లలో ఎంతమంది ఉన్నారో అంతమందికి వెళ్ళాలండి. వెళ్ళకపోతే మాత్రం అయిపోయి రావాల్సిందే, రావాల్సిందే ఆడ చేస్తారు. మేము మాత్రం నాకు వెళ్ళాలని చాలా ఇష్టం. మా ఆయనకు కూడా ఇష్టమే, కానీ బయట ఆ పనులు ఉన్నాయి అలా ఇలా అని చెప్తాడు వాళ్ళకు. కాకపోతే ఎటకేళ్ళకి అయితే నేను లాస్ట్కి అయితే వెళ్తాం. ప్రతి ఫంక్షన్కి వెళ్తాం, ప్రతి దానికి వెళ్తాం అందరికీ. ఇంకా మాకు వాళ్ళు వాళ్ళకి మేము తప్ప ఎవరు లేరండి. మేమైతే ఓన్లీ ఫంక్షన్ వెళ్ళిన తర్వాత అత్త వాళ్ళ ఇంటికి నుంచి ఇంకా మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇక్కడ ఇక్కడ ఇంటి దగ్గరే ఉన్నాం కదా, తిరుగుతూ ఉంటాం. తిరుగుతూ ఉండే దాంట్లో ఇది ఒక వీడియో. మనం వీడియో లేకపోతే కష్టం కదా. మనం ఏదైనా సరే వీడియోలో క్యాప్చర్ చేయాల్సిందే. ఇక్కడైతే ఇప్పుడు మా మధ్యకి అయితే కష్టమే, అన్నీ మా మధ్యనే కొట్టాలి. మా ఆయనేమో 3-4 కొట్టించాడు అంతే. ఇంకా మిగతావన్నీ కొబ్బరికాయలు కొట్టియడం, దాంట్లో కొబ్బరి తీయడం అన్నీ తనే చేస్తాడు. తన మా మరిది అండి. మా తోడుకోడలు కూడా ఉంటుంది, తన పేరు అచ్చమ్మ. తనకు కూడా ఇద్దరు పిల్లలు, వాళ్ళ పేరు రాము రాజు. మా ఫ్యామిలీలో అందరినీ చూసారు మీరు. ఇంకెవరు కొత్త వాళ్ళు ఎవరు లేరండి. అమ్మ వాళ్ళ సైడే ఇంకా చాలా మంది ఉన్నారు. అమ్మ వాళ్ళ సైడ్ అయితే నేను ఎక్కువ వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్ళినా కూడా వీడియో తీను. అత్త వాళ్ళ సైడ్ అయితే బాగా ఎంకరేజ్ చేస్తారు. అత్త వాళ్ళు బాగా మాట్లాడతారు, అత్త వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటి వరకు. అందుకోసం అయితే అత్త వాళ్ళ సైడ్ అయితే ఒక్కరిని కూడా మిస్ చేయలేదు, అందరినీ చూపించాను. పిల్ల బచ్చాలు ప్రతి వీడియోలో ఉన్నారు వాళ్ళు. నేను ఎప్పుడు వెళ్ళినా అందరం ఒకే చోట ఉంటాం కదా, అది అక్కడ ఉన్నది కదండి. మా చెల్లెల తర్వాత అక్కడ మాకు నీళ్ళే లేదు, కొన్ని ఉండే. ఫస్ట్ తాగింది బాగుంది. కొబ్బరి కొట్టించుకుంటాం అందరికీ. టెంకాయలు కొట్టడంలో మా మరిది బిజీ.
వీడియో తీసుకోవడంలో నేను బిజీ, తినడం తాగడంలో వాళ్ళు బిజీ, వీడియో చూస్తూ మీరు మాత్రం బిజీ కాకండి సరేనా. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడాలి సరేనా. ప్లీజ్ ఫ్రెండ్స్ చూస్తారనే అనుకుంటున్నాను. ఎవరికి బోర్ కొట్టడం లేదు కదా ఏ తప్ప ఈ వీడియోస్ అని, అయినా కూడా ఎలాగోలా భరించి చూడండి సరేనా. నువ్వు ఆశపడి మనం వీడియోస్ చేస్తున్నాము, నేచురల్ మనం ఎలా ఉంటామో చూపించడమే కదా. నేనైతే ఇలానే ఉంటాను సార్, ఇక్కడికి వెళ్తే అలా ఉంటాను, ఇక్కడికి వెళ్తే ఇలా ఉంటాను. ఒరే ఒరే రాంగా అది రా, చాలా బాగుంటుంది. అబ్బా రామ్గఢ్ రామ్గఢ్ చూడండి, అక్కడ ఏం రచ్చ చేస్తున్నాడో. వాడికి వాళ్ళ నాన్న కొట్టలేదని వాడే చేతి తినేస్తున్నాడు. ఇది కాదది నాది, నా కొబ్బరి, నా నేను, నా నీళ్ళు, ఎవరి కొబ్బరి వాళ్ళది. ఇంకేం ఆల్రెడీ నువ్వు తోడేసినావు, అందరికి టెంకాయలు కొట్టించే, టెంకాయలు కొబ్బరి తీయడం మా మత్తి సగం తినేసినావు కదా రామ్గఢ్, మా పని. నా స్పూన్ నాకు ఇచ్చేయండి, ఇంకా కొబ్బరి మనకే కదా, మనం చూపించాలి కదా తినేది. ఇదండి చూడండి, భయపడకండి. ఇప్పుడు కొబ్బరి లేత కొబ్బరా, ఇక్కడే స్నానం తాగిన కొబ్బరి తింటున్నా. లక్కీగాడు ఏందో చూస్తున్నాడు, మా అమ్మ పిచ్చి పట్టింది అనుకుంటున్నాడు. ఇక్కడే స్నానం చేసి, ఇక్కడే చిత్తకాయ చేసుకొని, ఇక్కడే చెరుకులు తిని, ఇక్కడే కొబ్బరి కొట్టుకుని, ముదురుగా ఉంది అది బెల్లం లేతగా ఉండేది, బెల్లం తీసుకొని బెల్లం తీసుకున్నాం. చెరుకు అయ్యాడా, ఆ చెరుకు బాగాలేమ్మా, రెండు గడ్డలు వేస్తే నేను తినేది బాగుంది అంటే తీయగా మధ్య మధ్యలో నేను మా ఆయన ఫన్నీగా మాట్లాడుకున్నాను, దాన్ని కూడా నెగిటివ్ గా తీసుకోకండి. మళ్ళీ ఎవరైనా కామెంట్ చేస్తారని చెప్తున్నాను, స్పెసిఫిక్ గా ఎవరు కూడా నెగిటివ్ గా తీసుకోకండి. అంత నేచురల్ గా లైఫ్ కూల్ గా సాగిపోతుంది. అంతేనండి ఇవాళ వీడియో అయితేనా, ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చూసి వెళ్ళే ముందు ప్లీజ్ 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 లైక్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్టింగ్గా బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయి, బ్యాక్ వెళ్ళి అవి కూడా అన్నీ చూసేయండి. రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి, ఓకేనా. చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ 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 బాయ్, అందరికి బాయ్ అండి. మేము తెలుసు, బాయ్ బాయ్, టేక్ కేర్.